CH3 CH2 CH2 CH3. దీన్ని మనము బ్యూటేన్ అంటాము, బ్యూటేన్ అంటాము. ఈ బ్యూటేన్లో సిగ్మా బంధాలు ఎన్ని, అదేవిధంగా పై బంధాలు ఎన్ని అని అడిగాడు అనుకోండి. సిగ్మా బంధాలు ఎన్ని, పై బంధాలు ఎన్ని అని అడిగాడు అనుకోండి. సిగ్మా అనేదాన్ని ఇలా ఉంటుందండి, సిగ్మా బంధం అంటారు. ఇలా ఈక్వల్ ఉంటుందండి పై బంధము అని చెప్తారు. సో ఇలా సింగిల్గా ఉంటే సింగిల్గా ఉంటుందండి సిగ్మా బంధం అంటాము, ఇలా డబుల్గా ఉంటుందండి పై బంధము అంటాము. ఒక ఏకబంధంలో సిగ్మా బంధాల సంఖ్య ఒకటి ఉంటుంది, పై బంధాలు అనేవి ఉండవు. ఒక ద్విబంధంలో సిగ్మా బంధాల సంఖ్య ఒకటే ఉంటుంది, పై బంధాలు ఒకటి ఉంటాయి. ఒక త్రిబంధంలో సిగ్మా బంధాలు ఒకటి ఉంటాయి, పై బంధాలు ఏమో రెండు ఉంటాయి. అంటే పైన ఈ విధంగా ఒక పై బంధం, కింద నుండి ఇది రెండు కలుపుకుంటే ఒక పై బంధం, మధ్యలో సిగ్మా బంధం ఆ విధంగా. అయితే ఇప్పుడు బ్యూటేన్ ఇచ్చారు, ఈ బ్యూటేన్లో సిగ్మా బంధాల సంఖ్య కనుగొనడానికి జనరల్ ప్రొసీజర్ ఉంది, షార్ట్ కట్ కూడా ఉంది. జనరల్ ప్రొసీజర్ ప్రకారం చూస్తే CH3 అనే దాన్ని ఇలా రాసుకుంటాము, CH2 ఇలా రాస్తాము, CH2 ఇలా రాస్తాము, CH3ని ఇలా రాసుకుంటాము. ఇందులో సిగ్మా బంధాలు ఎన్ని ఉన్నాయి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. అంటే సిగ్మా బంధాలు అనేవి 13 బంధాలు ఉన్నాయి. ఇక్కడ పై బంధాలు అనేవి లేవు, అంటే పై బంధాలు అనేవి ఈక్వల్లో ఉండాలన్నమాట. సో అవి లేవు కాబట్టి పై బంధాలు అనేవి 0 అని చెప్తాం. అయితే ఇలా లెక్క పెట్టకుండా షార్ట్ కట్ ఏంటంటే నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ కనుగొనడానికి ఏం చేస్తామంటే ఫార్ములా, టోటల్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ మైనస్ వన్ ప్లస్ ఆల్ అదర్ యాటమ్స్. టోటల్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి ఇందులోని, 1, 2, 3, 4 మైనస్ వన్ ప్లస్ ఆల్ అదర్ యాటమ్స్ అంటే హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి, 3, 2, 5, 2, 7, 3, 10 ఉన్నాయి కాబట్టి 10. 4 మైనస్ 1, 3, 3 ప్లస్ 10, 13. ఈ విధంగా ఇది షార్ట్ కట్, సిగ్మా బంధాలని చెప్పడం కోసం ఇది షార్ట్ కట్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఐకి ఇచ్చాడు ఇది, ఆంధ్రప్రదేశ్ ఎస్ఐకి, C2CN4. ఇందులో ఉన్న సిగ్మా బంధాలు ఎన్ని, పై బంధాలు ఎన్ని అని అడిగాడు. సిగ్మా బంధాలు ఎన్ని, పై బంధాలు ఎన్ని, అయితే సిగ్మా బంధాలు కనుగొనడానికి మన దగ్గర షార్ట్ కట్ ఉంది, పై బంధాల కోసం మనం స్ట్రెచ్ అయ్యాలి. కానీ కొంతవరకు 50% వరకు ఆన్సర్ని మనం సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా చూసుకుందాం. ఇందులో నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి, కార్బన్లు 2 ఉన్నాయి, CN4 అంటే కార్బన్లు 4 ఉన్నట్టు అనుకోండి. ఆ విధంగా కార్బన్లు 6 ఉన్నాయి, 6 మైనస్ 1 ప్లస్ ఆల్ అదర్ ఐటమ్స్ అన్నాం, నైట్రోజన్స్ అన్ని 4 ఉన్నాయి. సో కాబట్టి 6 మైనస్ 1 5, 5 ప్లస్ 1 5 ప్లస్ 4 9. ఆ విధంగా ఈ C2CN4లో సిగ్మా బంధాల సంఖ్య 9 అని చెప్పచ్చు. సో కాబట్టి సగానికి సగం ఆన్సర్ అనేది మనకి ఈజీ అయిపోతుంది. అయితే పై బంధాల సంఖ్య కోసం మాత్రం మనం స్ట్రెచ్ చేయాల్సి ఉంటుంది. సీలు 2 ఉన్నాయి, CN4 4 ఉంటాయి. సో ఈ విధంగా ఉంటుంది. కెమిస్ట్రీ చదువుకున్న వాళ్ళకి అయితే పర్వాలేదు, కానీ కొంచెం ఆర్ట్ స్టూడెంట్స్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఈ సూత్రం కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇందులో జనరల్గా చేద్దాం, 500 ఎన్ని ఉంటాయి, ఇది ఒక త్రిపుల్ బాండ్లో 500 ఎన్ని ఉన్నాయి, 2 ఉంటాయి కాబట్టి ఇక్కడ 500 సంఖ్య 2, ఇక్కడ కూడా త్రిపుల్ బాండ్లో 500 సంఖ్య 2, ఇక్కడ త్రిపుల్ బాండ్ ఇందులో 500 సంఖ్య 2, ఇది త్రిపుల్ బాండ్ ఇందులో 500 సంఖ్య 2, ఇది డబుల్ బాండ్లో 500 సంఖ్య 1 కాబట్టి 2, 2, 4, 6, 8, 1, 9. అంటే ఇచ్చినటువంటి స్ట్రక్చర్లో
సిగ్మా బంధాల సంఖ్య 9, పై బంధాల సంఖ్య 9. ఈ విధంగా ఈ షార్ట్ కట్ ఉపయోగించి మనకి ఇచ్చినటువంటి కాంపౌండ్ యొక్క సిగ్మా బంధాలని ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.